ఏ ఒక్కరికి కూడా ఇంటి స్థలం నాకు లేదు అన్న మాట రాష్ట్రంలో ఎక్కడా వినిపించకూడదు. పాలకుడనేవాడు దేవుడు ఇచ్చిన అవకాశం అధ్యక్ష. ఈ దేవుడు మనకి అవకాశాన్ని ఎందుకు ఇచ్చాడు అధ్యక్ష? పేదలకు మంచి చేయడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎక్కడా కూడా మధ్యవర్తి లేడు, ఎక్కడా కూడా లంచాలు లేవు, ఎక్కడా కూడా కరప్షన్ లేదు. ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసం అని చెప్పి తెలిసి ఉన్నప్పుడు ప్రజల కోసం మనం ఖర్చు చేసే పద్ధతుల్లో ఎటువంటి కరప్షన్ లేకుండా సాచ్యురేషన్ పద్ధతిలో ప్రతి లబ్ధిదారుడికి కూడా మేలు చేయించగలిగే కార్యక్రమం చేయగలిగితే నిజంగా వ్యవస్థ అన్నది పూర్తిగా కూడా బాగుపడే కార్యక్రమం. ఈ ఇచ్చిన ఈ అవకాశంతో మనం ఏ మేరకు మంచి చేస్తా ఉన్నాము అని చెప్పి ప్రతిరోజు నన్ను నేను ప్రశ్నించుకుంటా అధ్యక్ష. చేసేది సరిపోతా ఉందా, ఇంకా చేయాలన్నా, దేవుడు ఇచ్చిన అవకాశం ఇది అని చెప్పి ఒకవైపున దేవుని కృతజ్ఞతలు చెప్తాను నన్ను ఈ పొజిషన్ లో పెట్టినందుకు. మరోవైపున నేను చేస్తా ఉన్నది సరిపోయిందా, ఇంకా ఎక్కువ ఏమైనా చేయాలన్నా, ఎక్కడైనా పొరపాట్లు ఏమైనా చేస్తా ఉన్నానా అని చెప్పి ఆలోచన కూడా చేస్తాను అధ్యక్ష. రోజు